విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో లక్కవరపుకోట మండలం భీమాలి గ్రామంలో ఆదివారం క్లస్టర్ ఇన్ఛార్జ్ కరెడ్ల ఈశ్వరరావు మరియు లక్కవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లునాయుడు ఆధ్వర్యంలో బాబు షిరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చౌదరి నారాయణమూర్తి పాల్గొన్నారు. బాబు షిరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ రిజిస్ట్రేషన్ చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజలకు క్లుప్తంగా సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ బాధితులను, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇటీవల తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని శృంగవరపుకోట నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విమర్శించారు. వైకాపా ప్రభుత్వంపైన, జగన్పైన రాష్ట్ర ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని, మరో మూడు నెలల్లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తెదేపా హయాంలో హుద్హుద్, తిత్లీ భారీ తుఫానుల సమయంలో జనజీవనం సాధారణ స్థితికి వచ్చే వరకు చంద్రబాబు ప్రజల మధ్య ఉండి వారికి ధైర్యం కల్పించారని గుర్తు చేశారు. మన రైతువారి కుటుంబాలు కనుక మనకు వ్యవసాయం రైతును ఆదుకోవాలని సంవత్సరం సంవత్సరం 20,000 రూపాయలు ఉచితంగా మన రైతు అకౌంట్కి అదొక పథకం. అలాగే మన నిరుద్యోగ యువత డిగ్రీ చదువుకున్న పిల్లలు మన కుటుంబాల ఆడపిల్లలు ఉన్నా మా పిల్లలు ఉన్నా సంవత్సరం సంవత్సరం అంటే నెలకి 3,000 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 36,000 రూపాయలు ఒక్కొక్కరికి యువగలం పేరున నిరుద్యోగ వృద్ధి అని ఒక పథకం. వీటి ఇవే కావు, ఇంకా పసుపు కుంకాలు అందుకుంటాం, చందనాల భీమా వస్తుంది, పెళ్ళికానికి వచ్చేస్తుంది, అన్న క్యాంటీన్కి వచ్చేస్తుంది. ఇవాళ మాట్లాడకూడదు కానీ బియ్యం తప్పితే ఈ కోటాలో ఏమట్లేదు. సంక్రాంతి సరుకులు ఇస్తున్నారు, ఇది క్రిస్మస్ వచ్చింది, ఇవాళ క్రిస్మస్ సరుకులు ఉన్నాయి. ఇది మనం మళ్ళా చంద్రబాబు మన అన్న వస్తే రాష్ట్రం మనం బాగుంది.